షలోం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనము. ఐజయా చాప్టర్ 51 వర్స్ 12. నేనే మిమ్మును ఓదార్చువాడను. ఐ ఈవెన్ ఐ యామ్ హీ హూ కంఫర్ట్స్ యు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడటంలో కూడా ఓ సౌలభ్యం ఉంది. ఏమిటంటే, దేవుడు సంతోషగణాన్ని ఇస్తారు. దేవుని సన్నిధి మన దుఃఖాన్ని సంతోషంగాను, అది కూడా సమాధాన విషయమైన సంతోషంగాను మార్చుతుందనటంలో సందేహమే లేదు. ఓ వ్యక్తి తన గృహం బాంబుదాడిలో ధ్వంసమైనప్పటికీ ఇలా చెప్తున్నాడు, థ్యాంక్ గాడ్, ఎంతో కాలంగా బేస్మెంట్లో ఓ గృహం నిర్మించాలనుకుంటున్నాను, ఇప్పుడు దాని కొరకు అవకాశం ఏర్పడిందని. తనకు జరిగిన నష్టాన్ని కూడా మేలు కొరకే అని భావించి సంతోషించగలిగాడు. ఈ లోకంలో పరిశుద్ధుల దుఃఖము నిరాశతో కూడింది కాదు, నిరీక్షణ లేనిది అంతకంటే కాదు. మన దుఃఖము ఎప్పుడూ కూడా దేవుని యొక్క కృప, గుడ్నెస్ పైన విశ్వాసముతో కూడిన నిరీక్షణ కలిగినదై ఉండాలి. అప్పుడు మనోదుఖము చేత ఆత్మ నలిగిపోకుండా ఉంటుంది. దేవుడు మన జీవితంలోని ప్రతి సందర్భాన్ని దృష్టిస్తారు, నెమ్మదిని ఓర్పును తప్పకుండా అనుగ్రహిస్తారు. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అద్వితీయ కుమారుని మా కొరకు బలిగా అర్పించినప్పుడు మీ వేదనను ఎవరు గ్రహించగలరు? క్రీస్తును మా కొరకు పంపి ఆయన ద్వారా మిమ్మును ప్రేమిస్తున్న వారందరికీ మీరు అనుగ్రహిస్తున్న ఓదార్పును, ప్రేమను బట్టి వందనాలు యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.